నాకు తెలియదు ఆ టైంలో వెళ్ళి కులస్తులని మానవ మలమూత్రాలని తట్టలతో వచ్చి తీసుకెళ్తూ నేను చూశాను చిన్నప్పుడు. ఈరోజుకి అది ఇంకా ఇంకా ఉందే, నా మారుమూలలో ఉంది, ఇంకా వస్తూ ఉంటానే ఉంది. ఇందాక చెల్లెలు చెప్పినట్టుగా భారతదేశం చూస్తే త్రికోణంలా ఉంటుంది. ఒక కోణం సరిహద్దులో కాపలా కాసే సైనికులైతే, ఇంకో కోణం రైతులైతే, ఇంకొక కోణం పారిశుద్ధ్యాన్ని మనకి నిర్మూలించే శుభ్రపరిచే రెల్లి కార్మికులు, పారిశుద్ధ కార్మికులు. అందరినీ చెత్తని శుభ్రపరిచి మీ జీవితాల్లో వెలుగు లేకపోతే అందరం కలిసి ఏ కులస్తుడైనా సరే పారిశుద్ధ కార్మికులకి అన్యాయం జరిగితే, వారిని సరిగ్గా చూసుకోకపోతే ఆ ద్రోహం చేసిన వాళ్ళని ఎవరైనా సరే. ఇది గుండె బరువెక్కి మాట్లాడుతున్నాను. నాకు తెలుసా వివక్ష ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నేను ఇల్లు కులస్తునంటే ఇల్లు అద్దెకి ఇవ్వకపోవడం, ఎందుకంటే నేను ఎట్లా దాన్ని చెప్పగలనంటే, ఒకసారి నేను మద్రాసులో ఏం పని చేస్తామంటే, నేను యాక్ట్ చేస్తానంటే నాకు ఇంటికి అద్దెకి ఇచ్చేవాళ్ళు కాదు, జీతాలు కడతావో లేదా అని. అలాంటిది నాకే అలాంటి వివక్ష చూపించినప్పుడు మీకున్న స్థాయిలో మీరు ఎంత వివక్షకు గురవుతున్నారో, ఎంత క్షోభకు గురవుతున్నారో, ఎంత బాధకు గురవుతున్నారో మనస్ఫూర్తిగా అర్థం. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.